ఆదివారం రాత్రి 9 గంటలకు భారతీయులందరూ తమ ఇంట్లోన లైట్లను ఆఫ్ చేసి 9 నిమిషాల పాటు 9 జ్యోతులను వెలిగించాలని చెప్పి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిస్తే ఓవైసీ లాంటి మూర్ఖులు ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటు. ఇలా ఓవైసీ అనే వ్యక్తికి మతమోడ్యం తలకెక్కింది. మతమోడ్యం తలకెక్కిన ఉన్మాదిగా ఓవైసీ వివరిస్తున్నాడు. ఏ మతంలోనైనా ఏ సంస్కృతిలోనైనా కృతజ్ఞత ప్రకటించడం ఒక సంస్కారంగా ఉంటుంది. ఇవాళ వైద్య వృత్తిని నమ్ముకొని సేవా దృక్పథంతో దేశవ్యాప్తంగా వైద్యులందరూ సేవ చేస్తుంటే ఆ వైద్యులకు కూడా భరోసా కల్పించాలని చెప్పి ఒక కృతజ్ఞత ప్రకటించాలని చెప్పి మోడీ గారు చెప్పడం ద్వారా ఒక గంట నినాదం ద్వారా ఒక భరోసా కల్పించాలని ప్రయత్నం చేస్తే ఓవైసీ ఇలా ఏ ఒక్కరోజు కూడా కనీసం ఆ రోజు మోడీ గారు ఒక పిలుపుని అందుకొని కనీసం నీ ఇంటి ముందరికి వచ్చి కనీసం చప్పట్లు కొట్టాలి, వైద్యులకు భరోసా కల్పించాలి, కృతజ్ఞత ప్రకటించాలని చెప్పి ఒక ఆలోచన లేనటువంటి ఒక మూర్ఖుడు. ఇవాళ కరోనా వ్యాధి ఎక్కువ శాతం ఎవరికి సోకిందో నీకు తెలుసు. ఇవాళ నీకు హాస్పిటల్స్ ఉన్నాయి, నీకు మెడికల్ కాలేజ్ ఉంది. కనీసం ఆ పేద ప్రజలను నీ మతానికి సంబంధించిన వ్యక్తులను కాపాడాలని చెప్పి ఇవాళ కనీసము నీకు పట్టించుకోకుండా నీ హాస్పిటల్స్ లోపల ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేయకుండా ఇవాళ మూర్ఖునిగా వివరిస్తున్నావు నువ్వు. ఇవాళ మోడీ గారి యొక్క ఆలోచనను తప్పుపట్టే విధంగా వివరించడం నిజంగా మూర్ఖత్వం. దేశవ్యాప్తంగా వైద్యుల మీద దాడులు జరుగుతున్నాయి, భౌతిక దాడులు జరుగుతున్నాయి, నానా బూతులు తిడుతున్నారు, కుక్కలను ఎగబెడతా అంటున్నారు, ఇవాళ ఉమ్మేస్తున్నారు, అసభ్యకరంగా వివరిస్తున్నారు. అయినప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా వైద్యులు ఇలా సంకోచించకుండా సేవా దృక్పథంతో సేవ చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకో. తిరిగి ఈరోజు మోడీ గారు దీపాలను వెలిగించాలంటే దాన్ని కూడా ఒక తప్పుడు ఆలోచనతో ఒక మతం కొంత చూడడం నిజంగా నీ అవివేకానికి నిదర్శనం. దీపం అంటే జ్ఞానానికి ప్రతిరూపం. దీపం వెలిగించడం అంటే తోటి వారికి ఆపదలో ఉన్నవారికి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని కల్పించడం. దేశవ్యాప్తంగా ఒకేసారి దీపాన్ని వెలిగించడం అంటే ఒక ఐక్యతను, ఒక మంచి స్ఫూర్తిని అందించడానికి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఇవాళ కరోనా బారిన పడి ఎక్కువ శాతం ఇబ్బంది పడేది ఎవరో నీకు తెలుసు. కాబట్టి వాళ్ళ లోపల ఒక ఆలోచన కల్పించడానికి మోడీ గారు ఈ విధంగా తీసుకుంటే దాన్ని కూడా తప్పులు వెతికి దేశ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం నిజంగా నీ మూర్ఖత్వానికి నిదర్శనం. ఇవాళ ఇంతమంది బాధపడుతుంటే, నీ మతానికి సంబంధించి అంతమంది బాధపడుతుంటే ఏ ఒక్కరు కూడా నువ్వు స్పందించకుండా వాళ్ళ లోపల ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఆలోచన లేని అజ్ఞానివి నువ్వు, కనీసం ఇంగిత జ్ఞానం లేని మూర్ఖత్వంతో వివరిస్తున్న నీకు ఇలా మోడీ గారి ఆలోచనల విషయంలో కనీసము ఏ భావం ఉంది, ఏ భావాచారం ఉంది అని కూడా కనీసం ఆలోచించకపోవడం నిజంగా నీ సిగ్గుమాలిన చర్య. ఇవాళ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటిస్తే ప్రపంచ దేశాలు హర్షిస్తుంటే, ప్రపంచ దేశాలు మోడీ గారు ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుంటే ఇలా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అనేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి నువ్వు వ్యాఖ్యానించడం నిజంగా మూర్ఖత్వం. ఇవాళ అనేక మంది ప్రజలు రాజకీయ అతీతంగా చాలా మంది సంస్థలు కానీ రాజకీయ పార్టీలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా సేవా దృక్పథంతో ఆకలితో అలమటించే వ్యక్తులు కానీ ఇబ్బంది పడుతున్న వ్యక్తులను వాళ్ళకు ధైర్యాన్ని భరోసా నింపి సేవా దృక్పథంతో వాళ్ళకు భరోసా నింపి వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలను. కాబట్టి నువ్వు ఎన్ని కుట్రలు వన్నా ఎన్ని కుతంత్రాల వన్నా కూడా ఎట్టి పరిస్థితిలో ఆదివారం రాత్రి 9 గంటలకు ఆదరణీయ మోడీ గారి పిలుపును ఎట్టి పసులో ఒక స్ఫూర్తిగా భావించి 9 జ్యోతులు వెలిగించడం, మా ఇంట్లో ఉన్నటువంటి లైట్లను ఆఫ్ చేసి 9 జ్యోతులను వెలిగించి ఎస్ దేశ ప్రజల యొక్క భారతీయుల ఐక్యతను ప్రదర్శించబోతున్నాం, నువ్వు ఏం చేసినా కూడా ఎన్ని కుట్రలు ఉన్నా కూడా నీ కుట్రలు పటాపంచలవుతున్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.